वेलकम टू स्पेशल फोकस బయ్యారంలో ఉక్కు కర్మాగార నిర్మాణం కలగానే మిగిలిపోతుందా విభజన వాగ్దానం 8 ఏళ్లుగా ఎందుకు నెరవేరడం లేదు బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు ఎందుకు అంగరం కూడా ముందుకు పడడం లేదు ఉక్కు పరిశ్రమ ఏర్పాటు బాధ్యత మీదంటే మీదంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ కాలయాపన చేస్తున్నాయా ఏళ్ల తరబడి సాగుతున్న చేస్తున్న సర్వేలు ఏం చెబుతున్నాయి నిరుద్యోగ యువత స్టీల్ పరిశ్రమపై పెట్టుకున్న ఆశలు అడియాసలేనా ఇక్కడ ఉన్న ఇనుపగని ప్రభుత్వం చెబుతున్న లెక్కలకి సరిపోదా ఆందోళనలు దీక్షలు చేసిన కేంద్రం పట్టించుకోవడం లేదెందుకు అసలు బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ఉన్న అడ్డంకులు ఏంటి ఏం చేస్తే కోట్లాది మంది తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరుతుంది స్టూడియో అండ్ గ్రౌండ్ రిపోర్ట్ తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష బయ్యారం ఉక్కు పరిశ్రమ విభజన నేపథ్యంలో కేంద్రం ఇచ్చిన హామీల్లో అతి ప్రధానమైంది బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ప్రత్యేక రాష్ట్రం వచ్చి 8 ఏళ్లు అవుతున్నా ఆ కల నెరవేరలేదు సర్వేలంటూ కాలయాపన జరుగుతుంది ఇంతకు మించి ఒక్క అడుగు కూడా ముందుకు పడడం లేదు జిల్లా ఇప్పటి మహబూబాబాద్ జిల్లాలోని బయ్యారంలో స్టీల్ పరిశ్రమ కర్మాగారం ఏర్పాటు అటకెక్కినట్టుగా తెలుస్తోంది తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా సాగిన పోరాటంలో బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు అనే నినాదం కూడా ఉద్యమ ఫలితంగా తెలంగాణ రాష్ట్రంతో పాటు బయ్యారంలో ఉక్కు పరిశ్రమ నిర్మాణం చేయాలంటూ అప్పటి కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ జారీ చేసింది దాదాపుగా 8 సంవత్సరాలు గడుస్తున్న నేటికి బయ్యారంలో స్టీల్ కర్మాగారం ఏర్పాటుకు అడుగులు పడడం లేదు బీజేపీ ప్రభుత్వానికి బయ్యారంలో స్టీల్ పరిశ్రమ నిర్మాణం చేయాలంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేడుకున్న ఫలితం కనిపించటం లేదు బయ్యారంలో స్టీల్ పరిశ్రమ నిర్మాణం ఏర్పాటు సాధ్యం కాదని ఫిజీ వ్యాలిడిటీ లేకపోవడం వల్లనే కర్మాగారం నిర్మాణం చేయలేమని ఒకవేళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి స్టీల్ పరిశ్రమ నిర్మాణం చేపడితే సహకరిస్తామన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి బయ్యారంలో స్టీల్ పరిశ్రమ నిర్మాణం చేపట్టడం ఇష్టం లేకనే కేంద్ర ప్రభుత్వం తమ మంత్రుల ద్వారా ఇలాంటి ప్రకటనలు చేస్తోందని టీఆర్ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో మండిపడుతోంది బీజేపీకి చేతకాకపోతే రాజీనామా చేసి టీఆర్ఎస్ దగ్గరికి రావాలని సవాళ్లు విసురుతోంది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఏంటో దేశంలో ఉన్న ప్రజలందరికీ తెలుసని తెలంగాణ సాధన కోసం తన ప్రాణాలను కూడా లెక్క చేయలేదని స్టీల్ పరిశ్రమ నిర్మాణం కోసం వెనకడుగు వేసే ప్రసక్తే లేదని చెబుతున్నారు బీజేపీ ప్రత్యేకించి ఒక రాజకీయ కక్షతోని తెలంగాణ ప్రభుత్వం మీద టీఆర్ఎస్ పార్టీ మీద రాజకీయంగా ఒక వ్యతిరేకతని వారు మనసులో పెట్టుకొని గత వారం మోడీ రాజ్యసభలో చేసిన ప్రకటన గాని లేదా 3 రోజుల క్రితం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు చేసిన ప్రకటన కూడా పూర్తిగా తెలంగాణ బిడ్డల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంది రెండు సరే మోడీ అంటే గుజరాత్లో పుట్టాడు గుజరాత్ యొక్క ప్రజా ప్రయోజనాల కోసం గుజరాత్ యొక్క ప్రయోజనాల కోసం పాటుపడే వ్యక్తిగా ఆల్రెడీ ముద్ర వేసుకున్నాడు భారతదేశంలో ఏ ప్రాజెక్టు వచ్చినా అది గుజరాత్కే పోవాలి కేంద్ర ప్రభుత్వాలు ఏ ముఖ్యమైన పదవి ఉన్నా అది గుజరాత్కే పోవాలి అంటే మోడీ అనేటువంటి ఒక వ్యక్తి ఈ భారతదేశానికి ప్రధానమంత్రి కాకుండా కేవలం గుజరాత్కే ఒక ప్రధానమంత్రిగా ఈరోజు వ్యవహరిస్తాడు కానీ తెలంగాణ గడ్డ మీద పుట్టి తెలంగాణ బిడ్డగా చెప్పుకున్నట్టు కిషన్ రెడ్డి సిగ్గు లేకుండా ఈరోజు బయ్యారం ప్రాంతం ఉక్కు ఫ్యాక్టరీ రాదని ప్రకటించడం సిగ్గుచేటు నువ్వు తెలంగాణ బిడ్డగా కాకుండా గుజరాతీ యొక్క
వాళ్ళ అడుగులకు మడుగులొత్తే వ్యక్తిగా ఈరోజు బీజేపీ కిషన్ రెడ్డి గారు ఉన్నారు. ఎందుకంటే ఎంతోమంది త్యాగాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణలో ఆ చేసినటువంటి విభజన చట్టంలో క్లియర్గా రాసి ఉంది, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వాలని, గిరిజనుల గిరిజన యూనివర్సిటీ ఇవ్వాలని, అట్లాగే అనేకమైనటువంటి సమస్యలు ఐటీఐఆర్ కానివ్వండి, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కానీ, నిన్నగాక మొన్న న్యాయ వ్యవస్థ ఇచ్చినటువంటి ఇంటర్నేషనల్ లా ట్రిబ్యునల్ అనేటువంటి ఒక దాన్ని కూడా గుజరాత్కి తరలించాలని మోడీ విశ్వ ప్రయత్నం చేశాడు, ఇప్పటికి కూడా ప్రయత్నం చేస్తున్నాడు తెలంగాణ నుంచి తీసుకెళ్లాలనేటువంటిది. తెలుగు బిడ్డ ఈరోజు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఉండబట్టేది హైదరాబాద్కు వచ్చింది, కానీ తెలంగాణ బిడ్డల యొక్క ఓటు హక్కుతోని గెలిచి ఒక పార్లమెంటు సభ్యుడిగా గెలిచి తెలంగాణ తరపున రిప్రజెంటేషన్ కేంద్ర మంత్రి వర్గంలో చేస్తున్న కిషన్ రెడ్డి సిగ్గుమాలి ఒక నీచమైనటువంటి స్టేట్మెంట్ తెలంగాణ ప్రజల మనోభావాలకి, ప్రత్యేకించి బయ్యారం ప్రజలు మానుకోట జిల్లా ప్రజల యొక్క మనోభావాలకు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చి ఈరోజు ఈ ప్రాంత ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీయటం అనేటువంటిది తెలంగాణ బిడ్డగా ఆయనకు తగదు. భవిష్యత్తులో ఈ ప్రాంతంలో బీజేపీని గోరిగట్టడం అనేది గ్యారంటీ. పార్లమెంట్లో పలుమార్లు ఎంపీలు అందరము, మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రధానమంత్రిని కలిసినప్పుడు కానీ, కేటీఆర్ గారు కలిసినప్పుడు కానీ, మంత్రులను కలిసినప్పుడు కానీ, మరి 3-4 నెలల క్రితము హరిప్రియ గారు నేను సమక్షం ఉక్కు మంత్రిని కలిసి ఇవన్నీ పలుమార్లు విన్నవించినప్పుడు కూడా మేము అడిగేది ఒకటేంది, ఇది బయ్యారం ఉక్కు అనేది తెలంగాణ హక్కు, అది మీరు ఏదైతే విభజన చట్టంలో పొందపరిచిన దాన్ని మీరు ఇచ్చిన మాటలని పార్లమెంటరీని దేవాలయంగా భావిస్తాం, ఆ పార్లమెంట్లో ఇచ్చిన మాట ప్రకారం మీరు ఇవ్వండి అని మేము కోరుతాం. కానీ మొన్నటి మొన్న కిషన్ రెడ్డి గారు మాట్లాడిన విషయం ఎట్లుందంటే, ఇక మేము ఇవ్వము, మీ అంత తుక్కు ఉంది వేస్ట్ ఉంది అంటాడు. అసలు అసలు వాళ్ళు బుద్ధి ఉందా అండి మాట్లాడక, అసలు ఏమన్నా ఇది ఉందా? ఎందుకంటే ఆయన తెలంగాణ రాష్ట్రంలో పుట్టిన ఒక బిడ్డగా ఇవాళ ఏదైతే వారి బాధ్యత ఏకైక క్యాబినెట్ మంత్రి ఉన్నారు తెలంగాణ నుంచి, వారి బాధ్యత ఏముంది ఏదైతే విభజన చట్టంలో పొందపరిచిన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కానీ, గిరిజన యూనివర్సిటీ కానీ, ఇక్కడ బయ్యారు ఉక్కు పరిశ్రమ కానీ, ఇటువంటి గొప్ప గొప్ప అంశాలు ఏమైనా ఇండస్ట్రీలు రావడానికి ప్రతి ఒక్క అంశాన్ని కొరకు వారు కేంద్రంలో అవసరంలో క్యాబినెట్లో ఉన్నారు కాబట్టి ప్రధానమంత్రితో మాట్లాడినా ఈ తెలంగాణ బిడ్డగా వారు చేయాల్సిన పని చాలా ఉంది, బాధ్యత ఉంది. కానీ వాళ్ళు బాధ్యత రహితంగా ఉండి ఇవాళ కన్న తల్లిని అయితే రొమ్ము పాలు తాగి ఎట్లయితే ఇది చేస్తూ ఉంటారు, అదేవిధంగా ఆయనే ఇవాళ తెలంగాణకి వివక్ష చూపిస్తూ, సవితి తల్లి ప్రేమ చూపిస్తూ ఇవాళ మొన్న పార్లమెంట్ మీరు చూశారు సాక్షాత్తు ప్రధానమంత్రి గారే ఇది తెలంగాణ ఏర్పడము అంటే బై పొరపాటుగా ఏర్పడాలని వ్యతిరేకంగా మాట్లాడారు, దాన్ని వంతపాడుతూ ఇవాళ విభజన చట్టంలో పొందపరిచే అంశాలు కూడా ఇక మేము చేయము అని ఓపెన్గా చెప్పగానే చెప్పేసి, అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎటుపడి తెలంగాణ రాష్ట్రానికి ఎటువంటి ప్రాజెక్ట్ రాదు మేము ఇవ్వము అని చెప్పేసి వాళ్ళ వ్యవహారం ఈ విధంగా ఉంది. ఏదైనప్పటికీ కూడా ఇది ఆరంభం మాత్రమే, బయ్యారం ఇక్కడ పోరాటాల గడ్డ మానుకోట గడ్డ ఏదున్నా మేము కేంద్రంలో వాళ్ళందరికీ చెంపపెట్టి పెట్టే విధంగా కూడా రానున్న రోజుల్లో మా బయ్యారం ఉక్కు పరిశ్రమ కానీ, గిరిజన యూనివర్సిటీ కానీ, లేకపోతే కాజీపేట ఇటువంటి మా హక్కుల కోసం మేము పూర్తి స్థాయిగా ఆడపిల్లలమైనా ఇటు మా హరిప్రియ గారైనా మేమైనా మాతోన ఎమ్మెల్యేలైనా ప్రతి ఒక్కరం కూడా కేంద్రం వరకు ఎక్కడి వరకు అయినా వెళ్ళేసి పరిశ్రమ ఏర్పాటు చేస్తామని చెప్పి తెలంగాణ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ కాలయాపన చేయడమే కాక నమ్మించే ప్రయత్నం చేస్తోందని టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలు గడుస్తోంది. ఎందుకు స్టీల్ పరిశ్రమ ఏర్పాటు చేయలేకపోయిందో టీఆర్ఎస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని బీజేపీ ప్రశ్నిస్తోంది. మిగులు బడ్జెట్ లో ఉన్నటువంటి తెలంగాణను అప్పుల పాలు చేసిందని విమర్శలు వర్షం కురిపిస్తున్నారు. అయితే ఈ విషయంలో టీఆర్ఎస్ పార్టీ మాత్రం కేంద్రంతో తాడో పేడో తేల్చుకోవాలనుకుంటోంది. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ కేంద్ర ప్రభుత్వం ఫీజిబిలిటీ కాదని చెప్పారు, రాష్ట్ర ప్రభుత్వం కడతానని గతంలో హామీ ఇచ్చింది, కేంద్రం కాకపోతే మేమే కట్టుకుంటాం, ఎందుకు కట్టడం లేదు? ప్రభుత్వం ఫీజిబిలిటీ కాదనండి. ఎందుకంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కాంపిటేటివ్ తత్వం పెరిగింది, స్టీల్ కానీ ఏది కానీ, కాబట్టి ప్రపంచంలో కానీ మన దేశంలో కానీ ప్రైవేట్ సెక్టార్లో తక్కువ ధరలో స్టీల్ వస్తూ ఉంటే మనం ఎక్కువ ధరలోనే ఉత్పత్తి చేసి అమ్ముదామంటే వారు కొనరు. కాబట్టి ఒక్కసారి మనము ప్రాక్టికాలిటీ ఆలోచన చేయాలి. అదే తప్ప ఇది రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంటే అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వము సహకరిస్తాం. ఆ రోజు ఎవరు చూడకుండా మరియు విభజన చట్టంలో పూర్తి స్థాయిలో దాన్ని అంచనా వేయకుండా అక్కడ ఏ రకమైనటువంటి మరి ఈ యొక్క స్టీల్ ఉత్పత్తికి సంబంధించినటువంటి దొరుకుతుందో దొరక చూడకుండా చేశారు. మనం ఇప్పుడు ఛత్తీస్గఢ్ నుంచి తీసుకురావాలన్నా, బయట రాష్ట్రం నుంచి తీసుకురావాలన్నా,
రా మెటీరియల్ తీసుకొచ్చి ఇక్కడ ఉత్పత్తి చేయాలంటే ఫీజిబిలిటీ కాదు, అది మార్కెట్ ధర కంటే ఎక్కువ అవుతుంది, కాబట్టి ఇది ఫీజిబిలిటీ కాదని. ఎటు చూసినా సహజ సిద్ధమైన దట్టమైన అడవులే, చుట్టూ గొట్టలతో పాటు శలహలతో కూడిన నీటి ప్రవాహం, వీటితో పాటు ఆ ప్రాంతమంతా వేల ఎకరాలలో విస్తరించి ఉన్న ఇనుప ఖనిజ రాసులే. అయినా అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శనితీరుగా మారింది బయ్యారం స్టీల్ పరిశ్రమ కర్మాగారం పరిస్థితి. బయ్యారం అడవులు అపారమైన ఖనిజ సంపదలకు నిలయం. 140,000 ఎకరాలకు పైచిలకు విస్తరించిన ఈ అడవుల్లో మొత్తం 12,000 కోట్ల ఇనుప ఖనిజ నిల్వలున్నాయని ఓ అంచనా. ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి ఎన్నో అనుకూలతలు ఉన్నాయి. అడవుల్లో 100 ఎకరాల్లో విస్తరించి ఉన్న బయ్యారం చెరువును బ్యాలెన్స్ రిజర్వాయర్ చేయడంతో పాటు తులారాం బిఎన్ గుప్తా ద్వారా నీటి సౌలభ్యం కూడా పుష్కలంగా ఉంటుంది. దీనికి తోడు బయ్యారం అడవులకు 25 కిలోమీటర్ల దూరం ఇల్లందులో బొగ్గు నిల్వలు కావలసినన్ని ఉన్నాయి. ఇంకా అడవులకు దగ్గరలోనే 15 కిలోమీటర్ల దూరంలో మాదారం డోలోమైట్ గనులున్నాయి. కేంద్ర ప్రభుత్వం కావాలని ఫిఫ్త్ షెడ్యూల్ ఉంది కనుక ఆ షెడ్యూల్ ప్రకారంగా ఒక ప్రత్యేకమైనటువంటి రాయితీ ఇచ్చి ఇక్కడి ప్రజలకు అభివృద్ధి చేయాలనేది రాజ్యాంగంలో ఉంది. ఆ రాజ్యాంగాన్ని ధిక్కరించి ఇక్కడ ఓర్ లేదనేటువంటి ఒక నెపంతో ఇక్కడ స్టీల్ ఫ్యాక్టరీ పెట్టవద్దనేటువంటి ఒక ఉద్దేశం బీజేపీకి ఉంది గనుకనే వాళ్ళు దీన్ని చేయడం లేదు. మీకు తెలుసో లేదో 120,000 ఎకరాల భూమి అప్పుడు ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన అల్లునికి దారాదత్తం చేశారు. అప్పుడే కొట్లాడాం కదా బయ్యారం తెలంగాణ ప్రజల హక్కు, గిరిజనుల హక్కు తెలిసి కావాలని చేసినప్పుడు దాన్ని మనం ఏమి చేయలేదు. వాళ్ళ మెడలు వంచి ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఉక్కు ఫ్యాక్టరీ తీసుకురావడానికి ఇక్కడ ఉండేటువంటి ప్రజాప్రతినిధులు శాశక్తులు పనిచేస్తా ఉన్నారు. దీంతో పాటు ముఖ్యంగా ఇక్కడ పుట్టి ఇక్కడి ప్రజలతో ఎన్నికబడి పార్లమెంట్ లో పోయినటువంటి కిషన్ రెడ్డి అటువంటి ప్రకటన చేయడం దురదృష్టకరం. ఎందుకంటే ఇక్కడి బిడ్డ కనుక కావాలని సాధించేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప ఆయనకు ప్రజలతోటి శత్రువ పార్టీకి శత్రువ ఇది తెలుసుకోవాలి. ఆయన టీఆర్ఎస్ పార్టీకి శత్రువు అయితే టీఆర్ఎస్ పార్టీ ప్రజలతో శత్రువు కాదు కదా, ఈ ప్రాంత బిడ్డవు కదా. మరి ఆ మాత్రం వాళ్ళు తెలుసుకోకపోతే దానికి మనం బాధ్యులేం కాదు. ఇక్కడికి మెకాన్ సేల్ చాలా మంది ఫ్యాక్ట్ మాట్లాడారు, 35% ఉన్నదన్నారు. సాక్ష్యాలు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి. ఇక అదంతా కాదు మేము పెట్టామని వాళ్ళు మొండికి వేస్తే అందుకోసం దాని ఫలితం ఇవాళ జరుగుతుంది. ఏది ఏమైనా ఫ్యాక్టరీని పెట్టేటువంటి ప్రయత్నం 100% చేస్తాం. ఇంకా చెప్పాలంటే 75 కిలోమీటర్ల దూరంలో పాల్వంచ కేటీపీఎస్ పవర్ ప్లాంట్ తో పాటు బయ్యారం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న బూడిదంపాడు పవర్ గ్రిడ్ నుంచి కూడా విద్యుత్ సమకూర్చుకోవచ్చు. ధర్మపురం రెవెన్యూ పరిధిలోని 4,000 ఎకరాల ప్రభుత్వ భూమిలో స్టీల్ ఫ్యాక్టరీ కర్మాగారం నిర్మించుకోవచ్చు. బయ్యారంలో స్టీల్ పరిశ్రమ నిర్మాణం చేయడానికి ఇంకా ఎన్నో వనరులు ఉన్నాయి. గతంలో పాలకవర్గ పార్టీలు బయ్యారం ఇనుప ఖనిజాన్ని 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న
విశాఖకు తరలించారంటూ ఆందోళన చేయడంతో ప్రభుత్వం దిగివచ్చి లీజులను రద్దు చేసింది. ఒకవేళ స్టీల్ పరిశ్రమ నిర్మాణం చేపడితే ఇనుప ఖనిజం ముడిసరుకు తక్కువైనా 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఛత్తీస్గఢ్ లోని బైలడిల్లా నుండి దిగుమతి చేసుకోవచ్చు. అంతేకాదు బయ్యారం ప్రాంతంలో ఉన్న ఇనుప ఖనిజంతో స్టీల్ పరిశ్రమ చేపడితే 30 ఏళ్లకు సరిపడా నిల్వలు ఉన్నాయి. ఉద్యమాలు పట్టవా, ప్రజా సంఘాలు ఎన్ని ఆందోళన చేసినా ఫలితం దక్కడం లేదెందుకు? తెలంగాణ పోరాటం తరహా మరో ఉద్యమం జరగాల్సిందేనా? బయ్యారం గనులపై కేంద్రం తీరుకు నిరసనగా ఏకంగా రాష్ట్ర ప్రభుత్వం బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు అంటూ బయ్యారంలో ఉక్కు దీక్షకు దిగింది. ఇల్లందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియా నాయక్ ఆధ్వర్యంలో దీక్ష చేశారు. దీక్షకు పంచాయతీ శాఖ మంత్రి ఎర్రబల్లి దయాకర్రావుతో పాటు మెహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని మరోమారు నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉక్కు ఫ్యాక్టరీ వస్తే స్థానికంగా ఉండేటటువంటి యువతి యువకులకు, అలాగే తెలంగాణ రాష్ట్ర యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయని గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ కేటీఆర్ గారు, మా టీఆర్ఎస్ ఎంపీలు ఎన్నోసార్లు పలుమార్లు కొట్లాడినప్పటికీ అడిగినప్పటికీ కూడాను మరి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బీజేపీ ఎంపీలు వీళ్ళందరూ కూడా ఏనాడు కూడా రాష్ట్ర పునర్విభజన చట్టంలోని హక్కుల్ని మాకు కావాలి అనేసి అడిగినటువంటి దాఖలాలు కానీ మా రాష్ట్రానికి ఇది ఇవ్వండి అనేసి ఏనాడు కూడా అడిగినట్టు కనిపించలేదు. అలాగే మొన్నటికి మొన్న సాక్షాత్తు గిరిజన తల్లి సమ్మక్క దేవత సాక్షిగా మరి ఇక్కడ ఉండేటటువంటి ఏజెన్సీ ప్రాంతంలో, ఇక్కడ గిరిజన ప్రాంతంలో రావాల్సినటువంటి ఉక్కు ఫ్యాక్టరీకి ఫీజిబిలిటీనే లేదు, మేము పెట్టలేము అనేసి నిస్సిగ్గుగా ఒక కేంద్ర మంత్రి మాట్లాడడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు ఇక్కడ ఉండేటటువంటి ఫీజిబిలిటీని అన్నింటినీ కూడా నివేదిక రూపంలో పొందుపరిచారు. తేల్ బృందం మొదట వచ్చింది, ఫీజిబిలిటీ ఉంది, అన్ని విధాలుగా కూడా ఇక్కడ ఉక్కు ఫ్యాక్టరీని నెలకొల్పవచ్చు అనేసి చెప్పడం జరిగింది. తర్వాత మెకాన్ సంస్థ వాళ్ళు వచ్చారు, ఖమ్మం చుట్టు పరిసర ప్రాంతాలు అన్నీ కూడా అబ్జర్వ్ చేసి ఇక్కడ మరి తుకువగా ఉన్నటువంటి వాటన్నిటిని కూడాను ఒక ఫ్యాక్టరీగా నిర్మించవచ్చు అనేసి వాళ్ళు తెలియజేయడం జరిగింది. మనకు బొగ్గు నిల్వలు, ఈరోజు మనం బొగ్గు మొత్తం దేశానికే వెలుగు పంచుతున్నటువంటి బొగ్గుని వెలికి తీసిందే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు. వాళ్ళే స్వయంగా బయ్యారంలో 300 మెట్రిక్ టన్నుల ఐరన్ ఓర్ ఇక్కడ ఉంది అనేసి అన్నప్పుడు అదే ఐరన్ ఓర్ని మరి ఇప్పుడు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ధృవీకరించిన తర్వాత కూడాను ఇక్కడ ఫీజిబిలిటీ లేదు అది ఇది అనేసి మాట్లాడడం జరిగింది. కాబట్టి సింగరేణి సంస్థ వాళ్ళు సైతం ఇక్కడ 55 నుంచి 60% ఐరన్ ఓర్ లభ్యత ఉంది అనేసి వాళ్ళు కూడా నిర్ధారించడం జరిగింది. గౌరవ కేసీఆర్ గారు మేమందరం కూర్చున్నప్పుడు అన్నారు, మన హక్కుగా రావాల్సిన దాన్ని మనం అడగాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది, అది వాళ్ళు ఇవ్వని పక్షంలో ఖచ్చితంగా మరి చేసి చూపించే బాధ్యత కూడా మేము తీసుకోవాలి అనేసి. అందుకనే నేను కేంద్ర మంత్రిని ఎంపీలని నిలదీసేది అదే, మాకు చాత కాదు మేము తేలేము అనేసి మీరు గనక రాజీనామా చేసి వచ్చి కేసీఆర్ గారి ముందు నిలబడండి, ఖచ్చితంగా మేము బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని నెలకొల్పే బాధ్యత మా టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా తీసుకుంటుంది అనేసి మరొక్కసారి తెలియజేస్తున్నాను. ఆందోళనకు లెక్కే లేదు. కొన్ని దశాబ్దాలుగా బయ్యారంలో ఉక్కు పరిశ్రమ నిర్మాణం చేయాలంటూ సిపిఐ, కాంగ్రెస్, టీడీపీ, సిపిఐ ఎంఎల్, న్యూ డెమోక్రసీ, సిపిఎం మరికొన్ని రాజకీయ పార్టీలు భారీ ఎత్తున ఆందోళనలు చేస్తూనే ఉన్నాయి.
బయ్యారంలో స్టీల్ పరిశ్రమ ఏర్పాటు కోసం ఉక్కు సాధన కమిటీ ఏర్పాటు చేసి కొన్ని సంవత్సరాలుగా నిరసనలు చేస్తూ ప్రభుత్వంను వేడుకుంటూ వినూత్న రీతిలో వంటావార్పు, రాస్తా రోకోలు, ధర్నాలు చేస్తూ నిరసనలు తెలిపినప్పటికీ స్పందన కరువైంది. నీటి సౌకర్యం తప్ప ఏమీ లేని అటువంటి విశాఖలో స్టీల్ పరిశ్రమ నిర్మాణం చేపట్టి లాభాల బాటలో నడిపిస్తున్నారు కదా. అన్ని వనరులు ఉన్నటువంటి బయ్యారంలో స్టీల్ పరిశ్రమ ఏర్పాటు చేయకపోవడం పాలక పక్షాలు, ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఉన్న రెండు రాష్ట్రాలు కలిసినప్పుడు విశాఖని గుర్తుకొచ్చింది తప్ప బయ్యారం గుర్తున్నారు. బయ్యారంది రిపోర్ట్ కూడా ఉన్నది, ఇంత పెద్దది, దానికంటే మంచిది. ఇక్కడ ఈ స్టీల్ అథారిటీస్ వాళ్ళు, ఇండియా వాళ్ళు కూడా రిపోర్ట్ ఇచ్చారు. విశాఖ ఉక్కు ఉక్కు దాని కంటే బయ్యారం ఉక్కు చాలా మంచిది. అంటే ప్రైవేటీకరణ చేస్తున్నారు మొత్తం కూడా. ప్రైవేట్ వాళ్ళకి అమ్మేందుకు సిద్ధంగా ఉన్నారు. నేను బయ్యారం కానీ మైబాద్ జిల్లా కానీ వరంగల్ జిల్లా, కరీంనగర్ జిల్లా సంబంధించిన, నేను ఇక్కడికి వచ్చి 3 సార్లు ధర్నా చేశాను. చంద్రబాబు తోటి కూడా వచ్చాను, అందరితో కలిసి నేను గుట్ట కూడా ఎక్కాను, తిరిగాను. ఈ బండ ఇలా ఇంతవరకు మా కవిత గారు చెప్పారు బండి సంజయ్ గురించి. నేను ఒకటే బండి సంజయ్ గారు, ఈ గుండెని గుండె మీద పెట్టాను, ఇక సంగతి తెలుసుకుంటాం. మీరు కేసీఆర్ గారు 3 సార్లు రాజీనామా చేశారు, గెలుస్తామా ఓడతామా అనేది కాదు, తెలంగాణ కోసం అని త్యాగం చేశాడు. తెలంగాణ కోసం ఎన్నోసార్లు రాజీనామా చేశాడు, జైలు పోయాడు, సాగు దాంట్లో తీసుకొచ్చాడు. బిడ్డ బీజేపీ ఎంపీలకు మేము ఇస్తున్నాం బాధ్యత, టీఆర్ఎస్ పార్టీ తరఫున రాజీనామా చేసేదానికి వదిలిపెట్టాం. మీరు ఏదైతే విభజన చట్టంలో ఇచ్చిన హామీలు మీరు కొత్తవి మాకు ఇచ్చిన పనులు, మీరు ఏమి ఇస్తలేరు, ఉండేది తీసి పారేస్తాను. ఇది మా అక్కయ్య, నువ్వు ఇచ్చిన హక్కు కాదు. రాజ్యాంగంలో పార్లమెంటులో తీర్మానమైంది విభజన చట్టంలో. సిగ్గు లేకుండా ఎంపీలుగా ఇంకా చేరమని అవుతున్నారంటే అది సిగ్గు చెప్పు. ఇన్ని కోట్ల మంది ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి ప్రధాన అడ్డంకులేమైనా ఉన్నాయా? అక్కడ లభించే వనరుల్లో నాణ్యతాలోపం ఉందా? ప్రభుత్వం ఈ భారీ ప్రాజెక్టుకు మొగ్గు చూపకపోవడానికి కారణాలేంటి? బయ్యారం స్టీల్ ప్లాంట్ వాస్తవంగా చెప్పాలంటే ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి ప్రధాన అడ్డంకులేమీ లేవు. ఉక్కు కర్మాగార నిర్మాణం చేపడితే బయ్యారం మండలంలో తిమ్మాపురం, రామచంద్రాపురం గ్రామాలతో పాటు మరికొన్ని ప్రాంతాలను తరలించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి అక్కడి ప్రజలకు నష్టపరిహారంతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ప్రాంతంలో పూర్తిగా గిరిజనులు నివాసం ఉంటున్నారు. గిరిజనుల ప్రధానమైనటువంటి డిమాండ్లను పరిష్కరిస్తే చాలు, ఇదొక్కటి మినహా ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఎవరూ అడ్డంకులు చెప్పరు. గత కొన్ని సంవత్సరాలుగా బయ్యారంలో స్టీల్ పరిశ్రమ నిర్మాణం కోసం సాధ్యాసాధ్యాలను కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా పలుమార్లు సింగరేణి సెయిల్ సంస్థల ద్వారా సర్వేలను చేసింది. ఈ సర్వేలలో ఇక్కడ ఇనుప ఖనిజం చాలా ఖరీదైనది. ఇవాళ ప్రజలకు రైతు అన్నం పెట్టి, రైతు 24 గంటల కరెంటు, రైతు బంధు, రైతు భీమా లాంటి
ఇలా కళ్యాణ లక్ష్మి లాంటి ఆసర పెన్షన్ లాంటి ఇలా కేసీఆర్ కిట్ కావచ్చు ఇలా ఎన్నో రాష్ట్రాలు ఎదురు చూస్తున్నాయి. ఇలా తెలంగాణ సంక్షేమ పథకాలను కాపీ కొట్టడానికి అన్ని రాష్ట్రాలు ఎదురు చూస్తున్నాయి. మా పులిబిడ్డ ఇలా అందరూ ఏదైతే మీకు తెలుసు మానుకోట గడ్డ తెలంగాణ అడ్డ అలాగే రాళ్ళ పవర్ ఏందో తెలుసు. ఇలా స్టార్ట్ అయింది ఇక్కడ బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఉద్యమంలో స్టార్ట్ అయింది. అది వచ్చే వరకు మేము నిద్రపోనియామని చెప్పేసి నేను అంటున్నా. దేశ రాజకీయాల్లో మా ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు బయలుదేరుతున్నారు. బిడ్డ జాగ్రత్త, ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా సాధించుకున్నాడో మా కేసీఆర్ గారికి తెలుసు. ఖనిజం పర్సంటేజీ కూడా 35 నుంచి 60% ఉందని వెల్లడించాయి. తెలంగాణ రాష్ట ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో పలు దఫాలుగా చర్చలు జరిపినప్పటికీ ఫలితం లేకపోవడంతో రాష్ట ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా సర్వే నిర్వహించింది. కొన్ని సంస్థలు ముందుకు వస్తాయని భావించింది కానీ సాధ్యపడలేదు. దాంతో సింగరేణి సంస్థతో కలిసి పరిశ్రమ ఏర్పాటు చేయాలని ప్లాన్ చేసినా ఫలితం లేకుండా పోయింది. మొత్తంగా జరుగుతున్న పరిణామాలు స్టీల్ పరిశ్రమ ఏర్పాటుకు అనుకూలంగా ఉంటాయా లేదా అన్నది సస్పెన్స్. కేంద్రం మెడలు వంచైనా స్టీల్ పరిశ్రమ సాధిస్తామని చేస్తున్న టీఆర్ఎస్ పార్టీ వాగ్దానాలు నెరవేరుతాయా? తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరుతుందా? నిరుద్యోగుల ఆకాంక్ష నెరవేరుతుందా అన్న ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి. ఇది వాటి స్పెషల్ ఫోకస్. చూస్తూనే ఉండండి స్టూడియో న్యూస్.